ఇక హైదరాబాద్ లో భూ ఆక్రమణలపై ఉక్కుపాదం మోపుతోంది హైడ్రా. వరుస పెట్టి అక్రమ కట్టడాల్ని నీలమట్టం చేస్తోంది. గత కొన్ని రోజుల నుంచి ఈ కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతోంది. అయితే హైడ్రా తీరుపై తెలంగాణ బీజేపీ నేతలు మాత్రం భగ్గుమంటున్నారు. హైడ్రా పేరుతో హై డ్రామా చేస్తున్నారు అంటూ ప్రభుత్వంపై మండిపడుతున్నారు. ఎఫ్టీఎల్లో పట్టా భూములున్న వారు కూడా ఉన్నారని కూల్చివేతల్ని ఆపాలని డిమాండ్ చేస్తున్నారు. వారికి ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాల్సిందే అంటున్నారు కాషాయం నేతలు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లక్ష్మీకాంత్ అందిస్తారు. లక్ష్మీకాంత్, ప్రధానంగా భూ బకాసురుల విషయంలో ఒక పాశుపతాస్త్రంగా ప్రభుత్వం భావిస్తున్న హైడ్రా విషయంలో బీజేపీ లేవనెత్తుతున్న ప్రధానమైన అభ్యంతరాలు ఏంటి? ఇప్పుడు హైడ్రా ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో విపత్తులు సంభవించిన సమయంలో కానీ లేదా వరదలు ఎక్కువ వచ్చిన సమయంలో కానీ ప్రజాసేవల్లో వారికి సేవలు అందించడం, దీంతోపాటు ప్రధానంగా హైదరాబాద్ మహానగరంలో చెరువులు ప్రభుత్వ ఆస్తులు మొత్తం కూడా కబ్జాకు గురవుతున్నట్లుగా భావించిన ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా హైడ్రా సంస్థను తీసుకుని వచ్చింది. దీనికి స్వయంగా ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చైర్మన్గా వ్యవహరిస్తున్నారు. దీనికి కమిషనర్గా ఏవి రంగనాథ్ వ్యవహరిస్తున్నారు. అయితే హైడ్రా ఏర్పడిన కొద్ది రోజుల నుంచి కేవలం ఇప్పుడు 10-15 రోజులు చూసుకుంటే వరుసగా ఎక్కడైతే చెరువులు కబ్జా చేశారో అక్కడ కబ్జా చేసి అక్రమంగా బడాబడా బిల్డింగ్లు నిర్మించారో వాటిని మొత్తం కూడా కూల్చివేస్తూ నేలమట్టం చేస్తూ ముందుకు సాగిపోతుంది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రాంతాల్లో హైడ్రా యాక్షన్ వివాదాస్పదమవుతుంది. మొన్న దానం నాయందర్ స్థానిక ఎమ్మెల్యే, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాయందర్ పైన కూడా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు అక్రమ నిర్మాణాల తొలగింపు వ్యవహారంలో ఇది కరెక్ట్ కాదని అడ్డుకోబోయినటువంటి ఎంఐఎంఎన్ ఎమ్మెల్యే ముబిన్తో పాటు 13 మందిని అరెస్ట్ చేశారు. అయితే తాజాగా ఇప్పుడు బీజేపీ నేత మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ హైడ్రామా, ఇది హైడ్రా ఒక పెద్ద డ్రామా అని కామెంట్ చేశారు. ఎక్కడైతే పేదలకు పట్టాలు ఇచ్చారో ఆ ప్రాంతం ప్రభుత్వ స్థలాలుగా గుర్తించరాదు, వాటిని తొలగించకూడదు, ఒకవేళ తొలగించాల్సిన పరిస్థితే వస్తే గనక వారికి ప్రత్యామ్నాయంగా ఇళ్లను నిర్మించి ఆ తర్వాతనే తొలగించాలంటున్నారు. ఇదంతా కూడా కాదు కూడదు అని హైడ్రా ముందుకు వెళ్తే మాత్రం సరైన సమయంలో సరైన రీతిలో ధీటుగా సమాధానం చెప్తామని గట్టిగా వార్నింగ్ కూడా ఇచ్చిన నేపథ్యం ఉంది. అయితే ఇవన్నీ ఒకవైపు ఉంటే మరోవైపు మాత్రం హైడ్రా చాలా పక్కా ప్లాన్తో ముందుకెళ్తుంది. ఏర్పడిన కొద్ది రోజులకే 1-2 ఫిర్యాదులు మాత్రమే డైలీ వచ్చాయి, కానీ ఇప్పుడు ప్రతిరోజు హైడ్రాకు 40-50 వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ లెక్కన గత 10-15 రోజులు చూసుకుంటే దాదాపు 600 ఫిర్యాదులు హైదరాబాద్ దగ్గర ఉన్నాయి. మొత్తం కూడా యాక్షన్ ప్లాన్ రెడీ చేస్తుంది. హైదరాబాద్ మహానగరంలో మొత్తం గుర్తించినటువంటి 57 చెరువులు ఉన్నాయి, చిన్న పెద్ద చెరువులు కలుపుకుంటే. ఇవన్నీ కూడా గతంలో అంటే 1979కి ఇప్పుడు 2003 లెక్కల ప్రకారం శాటిలైట్ సర్వే తీశారు, వాళ్ళ దగ్గర 40 సంవత్సరాల డేటా ఉంది. గతంలోకి ఇప్పుడు పోల్చుకుంటే 60 దాదాపు 80 కొన్ని చోట్ల 90% వరకు చెరువులు ఆక్రమణకు గురై అక్కడ ఆ ప్రాంతంలో కబ్జాదారులు బడాబాబుల్ని వెనక వేసుకొని వారు మొత్తం కూడా బడాబడా బిల్డింగ్లు కట్టడం, అక్కడ ప్రజలకు తెలియని అమాయకులకు అమ్మేయడం ఇవన్నీ కూడా జరుగుతూ వచ్చాయి. ఇవన్నింటినీ కూడా మొత్తం డేటా తీసుకుంది, డేటా వైడ్గా ఒక్కొక్క ప్రాంతంలో మొత్తం కూల్చుకుంటూ వెళ్తుంది. మొన్న చూసుకుంటే గాజుల రామారం దగ్గర చెరువును కబ్జా చేసినటువంటి అక్కడ నిర్మాణాలు చేపట్టినటువంటి 51 నిర్మాణాలను కూల్చివేసింది. ఆ తర్వాత రాజేంద్రనగర్ సర్కిల్లో చూసుకుంటే అక్కడ కింగ్స్ కాలనీ ప్రాంతంలో 13 మల్టీ స్టోరేజ్ బిల్డింగ్లను కూల్చివేయడానికి మొత్తం కూడా హైడ్రా సిబ్బంది వెళ్ళి కూల్చివేసింది. ఆ సమయంలోనే ఎంఐఎం ఎమ్మెల్యే మొబిన్తో పాటు 13 అరెస్ట్ అయ్యారు. ఆ తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే నందగిరి హిల్స్ ప్రాంతం అక్కడ గురుబ్రహ్మనగర్ కాలనీలో ప్రభుత్వం పేదలకు అక్కడ ఆ ప్రాంతంలో దాదాపు 3,000 పట్టాలు ఇచ్చి కేటాయించింది. ఈ ప్రాంతంలో పార్కు స్థలాన్ని కొంత కేటాయించింది. ఆ పార్కు స్థలం కబ్జాకు గురైందంటూ ఆ నిర్మాణాలు మొత్తం 17 నిర్మాణాలు జేసీబీ మిషన్తో స్పాట్గా అక్కడ బలగాలు తీసుకుని వెళ్ళి హైడ్రా సిబ్బంది మొత్తం కూడా అక్కడ కూల్చివేసింది. ఆ తర్వాత ఆ ప్రాంతం మొత్తం కూడా ఫినిషింగ్ అంటే ఏర్పాటు చేయడంతో వాళ్ళు నిర్మించడంతో ఆ వాళ్ళు తమ ఇళ్లకు అడ్డంగా నిర్మించారంటూ అక్కడ ఆగ్రహం చెందిన స్థానికులు ఆ వాళ్ళు కూల్చేశారు. ఆ మొత్తం కూడా ఈ వ్యవహారం దానం నాగేందర్ స్థానిక ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో గోపాల్ అనే వ్యక్తితో పాటు రాజేందర్ అనే మరో వ్యక్తి కూడా ఉన్నారు, కూల్చివేశారంటూ వారిపైన కూడా కేసులు నమోదు. తాజాగా ఇప్పుడు మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ కామెంట్తో హైడ్రా యాక్షన్ పైన మొత్తం కూడా హాట్టాట్గా మారింది. సో ఇవన్నీ ఎన్ని ఉన్నా కూడా చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుంది. కబ్జా కోరుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. మరోవైపు ఇక్కడ హైదరాబాద్ వాసులు వాళ్ళంతా కూడా హైడ్రా యాక్షన్ పైన ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు, కానీ కొన్ని చోట్ల మాత్రమే కొంత వివాదాస్పదమైంది. అయితే మనం చూసుకోవచ్చు గత 2 రోజులుగా కూడా కుత్బుల్లాపూర్ ఏరియాలో ఎర్రకుంట ప్రాంతంలో మొత్తం 3 అపార్ట్మెంట్లు కూల్చేసింది. అయితే కూల్చివేసిన ప్రాంతం మొత్తం కూడా హైడ్రాకు హెచ్ఎండిఏ పర్మిషన్లతో లోకల్ కమిషనర్ పర్మిషన్లతో అక్కడ మొత్తం
అధికారికంగా ఇచ్చిన అనుమతులతో కట్టిన తర్వాత ఎలా కూల్చేస్తారు? అధికారులే అనుమతులు ఇచ్చి అధికార యంత్రాంగమే ఎలా కూల్చేస్తారు? దీనిపైన న్యాయ పోరాటం వెళ్తామని కొంతమంది ఆందోళన దిగిన నేపథ్యంలో చిన్న చిన్న వివాదాస్పదమైన సంఘటనలు తప్ప మొత్తం మీద హైడ్రా ముందుకు దూసుకెళ్తుంది, అక్రమ నిర్మాణాలను మొత్తం కూల్చివేస్తుంది. థ్యాంక్ యూ లక్ష్మీకాంత్.